మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వివాహం ఎప్పుడవుతుంది? ఇది చాలామందికి ఉన్న పెద్ద ప్రశ్న. ఇంతకు నా పెళ్ళవుతుందా కాదా అన్న డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు. సో పెళ్లి సంబంధాలు చూడడము, ఒకదాని మీద దండయాత్రలు చేస్తూ ఉండడము, ఆ అమ్మాయి నచ్చలేదు, ఈ అమ్మాయి నచ్చలేదు, లేదా ఆ అబ్బాయి నచ్చలేదు, అబ్బాయిలో ఈ తక్కువ ఉంది అది తక్కువ ఉంది, ఇలా కన్ఫ్యూషన్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటారు. సో పెళ్ళి కాదు, అసలు పెళ్ళి ఎప్పుడవుతుంది? ఇది చాలామందికి మనస్సు గందరగోళం వేసేటువంటి ప్రశ్న ఇది. సో దీనికి జ్యోతిష్శాస్త్రరీత్యా కొన్ని ఉపాయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వివాహ సమయము నిర్ధారణ చేసేటువంటి గ్రహాలు కొన్ని ఉంటాయి జాతకంలో. మీరు పుట్టినటువంటి లగ్నము ద్వారా నవాంశాన్ని మేము తీస్తాము. ఆ నవాంశ లగ్నంలో సప్తమాధిపతి ఎవరున్నారు, నవాంశాధిపతి బలంగా ఉన్నాడా, సప్తమాధిపతి బలంగా ఉన్నాడా, లేదంటే లగ్నములో సప్తమాధిపతి బలంగా ఉన్నాడా చూసి ఏ గ్రహము బలంగా ఉందో ఆ గ్రహం యొక్క దశ ఎప్పుడు రాబోతుంది జీవితంలో. సో యుక్త వయసులో ఆ గ్రహదశలు ఎప్పుడు రాబోతున్నాయి, ఆ యోగం ఎప్పుడు కలిసి వస్తుంది, ఇది గనక పర్ఫెక్ట్గా దశాంతర్దశల్లో క్యాలిక్యులేషన్ చేసి తీసినట్లయితే గనక డెఫినెట్లీ పక్కా మీకు ఈ టైంలో వివాహం అవుతుంది అని ఆల్మోస్ట్ డేట్తో సహా చెప్పవచ్చు. ఇప్పటివరకు నేను చెప్పిన అనాలిసిస్లో మాత్రం నేను చాలామందికి ఆల్మోస్ట్ ఐ రీచ్డ్ అప్ టు డేట్స్, కొంతమందికి మంత్స్ వరకు రీచ్ అయ్యాను. సో 100% అది చెప్పవచ్చు అండి. సో జ్యోతిష్శాస్త్రంలో ఆ పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ థియరీ ఉంటుంది, ఆ థియరీ ప్రకారం పెళ్ళి ఎప్పుడవుతుందో తెలుసుకోవచ్చు. సో మీ పెళ్ళి ఎప్పుడవుతుందా అని మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక నన్ను కన్సల్ట్ చేయొచ్చు. సో బేసిక్ కన్సల్టేషన్ ఫీజు మాత్రం 5000 ఉంటుంది, 3 questions, నాట్ మోర్ దెన్ 5 questions, అండ్ ఒక 1 hour వరకు నాతోటి ప్రశాంతంగా మాట్లాడాలి అండ్ మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే కనుక ఐ చార్జ్ 11,000 rupees. సో బ్లఫ్ చేసే ఆస్ట్రాలజర్స్ నమ్మకండి, ఐ డూ చార్జ్ హయ్యెస్ట్ బికాజ్ నేను చదువుకున్నది అంత ఉంది కాబట్టి నేను అంతా ఎక్కువగానే చార్జ్ చేస్తాను, అండ్ ఈవెన్ నేను గవర్నమెంట్కి ట్యాక్స్ కూడా కడుతున్నానండి. సో బ్లఫ్ చేసే ఆస్ట్రాలజర్స్ నమ్మకండి, బికాజ్ ఎర్రబట్టలు వేసుకున్నంత మాత్రాన మంచి మంచి పెద్ద పెద్ద బొట్టు పెట్టుకొని రుణాక్షలు వేసుకొని కనిపించినంత మాత్రాన బయటకి ఆడంబరంగా కనిపించే వాళ్ళు ఎవరు కూడా పాండిత్యం ఉన్నవాళ్ళు అని మనం నమ్మకూడదు. సో జ్యోతిష్శాస్త్రానికి చాలా అద్భుతమైనటువంటి విలువ ఉంది, చాలా గ్రంథాలు ఉన్నాయి. ఐ డన్ రీసెర్చ్ మోర్ దెన్ 15 ఇయర్స్. సో 15 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఐ కెన్ డూ హెల్ప్ యూ. సో మీ వివాహానికి సంబంధించి మాత్రం డిప్రెషన్ అవ్వకూడదు. మీకు వివాహ సమయం ఎప్పుడు వస్తుందనేది డెఫినెట్లీ మీరు తెలుసుకోండి. అండ్ 1 more, వివాహ సమయం ఒకసారి వచ్చి ఉంటుంది కానీ పెళ్లి చేసుకోరు. ఎందుకోసం అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది జాతకంలో లగ్నంలో శుక్రుడు ఉంటాడు అనుకోండి, వాళ్ళ కోరికలు చాలా ఎక్కువగా ఉంటుంది, ఆలోచన చాలా ఉంటాయి. ఒక డ్రీమ్ బాయ్ కావాలి, నాకు డ్రీమ్ గర్ల్ కావాలనుకుంటారు. మంచి సంబంధం దగ్గర దాకా వచ్చి ఉంటుంది, బట్ ఆ ఎక్స్పెక్టేషన్ చేయడం వల్ల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదని చెప్పి ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు. తల్లిదండ్రులు ఏమో నెత్తికొట్టుకుంటారు. ఇలా ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాకుండా ఆఖరికి కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకొని జీవితం అంతా డిప్రెషన్ అవుతూనే ఆ అమ్మాయితో సంసారం చేస్తూ ఆ అబ్బాయితో సంసారం చేస్తుంటారు. సో ఇట్స్ నాట్ ప్రాపర్ రైట్ వే. సో దట్స్ వై యూ నీడ్ అస్ట్రాలజర్ కన్సల్టేషన్స్ కావాలి మీకు. బికాజ్ ఎందుకోసం అంటే మరి నీ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవుతాయా కావా అది కూడా మీకు తెలియాలి కదా. బికాజ్ అందరూ కోరుకుంటారు, నాకు అంత అందమైన అమ్మాయి కావాలి, అంత మంచి ఉన్నతమైనటువంటి హస్బెండ్ కావాలని అందరూ కోరుకుంటారు. మరి కొందరికి మాత్రమే లైఫ్ సక్సెస్ అవుతుంది, కొంతమందికి విడాకులను జీవితంలో చాలా బాధలు కష్టాలు జరుగుతూ ఉంటాయి. సో వాట్ యూఆర్, నీ జాతకం ఏంటి, మీరెవరు, సో మీకు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, ఇవి తెలుసుకోవాలంటే కనుక డూ కాంటాక్ట్. ఎందుకోసం అంటే లైఫ్లో పెళ్ళి అనేది పెద్ద రిస్క్ అండి. సో ఆ రిస్క్ మీరు చేయకండి. సో కన్సల్టేషన్ ఫీ ఎక్కువ అని అది ఏం కంగారు పడకండి. సో ఆ రిస్క్ కన్నా ఈ రిస్క్ పర్వాలేదు. సో యూ కెన్ డూ కాంటాక్ట్ మీ. ఆల్ ది బెస్ట్ అండ్ డూ సబ్స్క్రైబ్, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.